విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలంలో రెవెన్యూ వారిపై వ్యతిరేకంగా కొర్లాబు సూర్యమణి చేపట్టిన నిరాహార దీక్ష 3 రోజుకు చేరింది. గిరిజన మహిళ సూర్యమణి తను నిర్మించుకున్న దుకాణాన్ని లంచం ఇవ్వలేదని కూల్చివేశారనే విషయం విదితమే. ఆమె మాట్లాడుతూ, ఒక గిరిజన మహిళ, నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని గత వారం రోజులుగా నిద్రాహారాలు లేకుండా పోరాటం చేస్తూ గత 3 రోజుల నుంచి నిరాహార దీక్ష చేపట్టిన అధికారులు గాని నాయకులు గాని నేటి వరకు స్పందించకపోవడంలో ఆంతర్యం ఏమిటి? తప్పు చేసిన అధికారులను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారా అనే విషయం అర్థం కావడం లేదని నేడు పాడేరు సబ్ కలెక్టర్కి తమకి అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని తన గోడు విన్నవించుకుని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. సమస్య చెప్పిన వెంటనే సబ్ కలెక్టర్ స్పందించి దీనిపై తక్షణమే విచారణ జరిపించి తమకి న్యాయం జరిగేలా చేస్తాను అని హామీ ఇచ్చారని, అయినప్పటికీ తనకి న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష విరమించే ప్రసక్తే లేదని, తమకి న్యాయం జరిగే వరకు కొనసాగుతుంది అని ఆమె తెలియచేసింది. చెప్పిన వెంటనే అతను పిలిపించి ఆయన చెప్పాం, బాబు కట్టబడుతుంది, ఇది 25వ తారీఖున జరిగింది, ఇలా కట్టడానికి వీల్లేదు అంటే నాకు పట్టా ఉందనేసి చూపించాడు. పొజిషన్ సెట్ పెట్టేది సరే, పొజిషన్ సెట్ పెట్టి ఆ భూమి ఎక్కడ ఉందన్నది మేము చూపిస్తాం. ప్రస్తుతం ఆ భూమి పక్కన ఉన్న మాషారు సుబ్రహ్మణ్యం మాషారికి ఏంటిని గొడవ నడుస్తుంది, కోర్టులో ఉంది, ఇది ఉంటుండగా మీరు ఎటువంటి కట్టడాలు కట్టకూడదు అనేసి చెప్పడం జరిగింది. అలాగే అని చెప్పాడు. చెప్పేసి ల్యాబ్ని తీసుకొని మళ్ళీ సాయంత్రం అంతా మోప్ చేస్తుంటే ఆ ల్యాబర్ని కూడా పిలిచి చెప్పాం, బాబు ఇటువంటి కట్టడాలు ఇది గవర్నమెంట్ ల్యాండ్కి కట్టకూడదు అనేసి ల్యాబర్కి మళ్ళీ గోపాలకి చెప్పడం జరిగింది. ఇంత చెప్పినాక కూడా ఏం చేశాడంటే రాత్రి రాత్రినే లైటింగ్ పెట్టుకుని మేము లేని సమయంలోనే అక్కడ ఈ రేకుల షెడ్ వేడి జరిగింది. ఉదయాన్నే వచ్చి మా విఆర్ఓ గారు ఆర్ఐ గారు ఇలా షెడ్ నిర్మించారండి, రాత్రి లైటింగ్ పెట్టండి, దమచాటుగా చేశారు అని చెప్పారు. చెప్పిన వెంటనే మళ్ళీ పిలిపించి ఇంత మేము చెప్పాం కదా, చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలా కట్టడం మంచిది కాదు కదా, ఎందుకంటే ఎందుకు సార్ నాకు ఒక గంట పర్మిషన్ ఇస్తే అవన్నీ ఇప్పేస్తామండి, స్కూల్ ఏంటి నాకు ఇప్పేస్తూ వచ్చేస్తాయి తీసేస్తామండి అని చెప్పారు.